हाय फ्रेंड्स, मेम ईरोज ब्रेड हलवा चेस्तुन्नामु। दानिकि कावाल्सिन ऐटम्स ब्रेड, ड्राई फ्रूट्स, शुगर अंड इलाची। చాలా మంది తీసేస్తారు, ఈ అవసరం లేదు, ఎందుకంటే మనం ఇంట్లోకే కాబట్టి ఇలాగే వేసేసుకోవచ్చు. బ్రెడ్ 4 సైజులు తీసుకొని ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇలా అన్ని కట్ చేసుకోవాలి. బాదం పలుకుల్ని ఇలా 4 పీసులుగా కట్ చేసుకొని నేతిలో వేసేసుకోవాలి. ఇది 2 నిమిషాలు జీడిపప్పులు నేతిలో వేపుకోవాలి. జీడిపప్పు నేతిలో పెట్టుకొని ఈ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ కలర్కి వచ్చిన దాకా వీటిని వేపుకోవాలి. ఎక్కువగా వేపుకుంటే మళ్ళీ చేదొస్తాయి. ఇంకా కొంత ఇంకా 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని బ్రెడ్ ముక్కలు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టాలి. ఇలా అన్ని ఒకసారి వేయకుండా కొన్ని కొన్ని వేసి ఫ్రై చేయాలి. అన్ని ఒకసారి వేస్తే మాడిపోతుంది. ఫ్రెండ్స్, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. 1 కప్పు వాటర్ బాగా మరిగించి ఒక కప్పు షుగర్ పోసేస్తున్నాం. పంచదార వేసి ఇలా కరగబెట్టేసేయాలి. కరగతా ఉండగా తీగ పాకం రావాలి. ఫ్రెండ్స్ చూస్తున్నారుగా, ఇలా గమ్ములా రావాలి, ఇలా తీగ రావాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రాసెస్ చేయాలి. రెడ్ పీసెస్ ప్రాసెస్ చేయాలి. ఇలాచి, డ్రై ఫ్రూట్స్, ఫ్రెండ్స్ నేను ఇందులో ఫుడ్ కలర్ వేయలేదు. మీరు కావాలంటే వేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ కూడా ఇంకా కావాలంటే వేసుకోవచ్చు. ఇలా మొత్తం బ్రెడ్ పోసేసాక కలిపేస్తే ఆ జ్యూస్ మొత్తం లాగేస్తుంది. బ్రెడ్ అయిపోయింది, మన రెసిపీ రెడీ అయిపోయింది.